ఈ ఈరోజు దేవుని వాగ్దానము నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఈసునందలు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనేడల విస్తరింపజేసెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని ప్రీలారా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు ఏలే అనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు నిత్య జీవము గలవారై నిశ్చయముగా ఏసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయను అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలేనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని సహోదరి సహోదరులారా మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగేను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము కామా వాటి అంతము మరణమే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఏస్తున్నందు నిత్యజీవము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృపచేత మమ్మలను రక్షించి ఉచితముగా నీతిమంతులనుగా తీర్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము పాపముతో జోలి ఇక నేమియు లేక పరిశుద్ధముగా జీవిస్తూ అన్ని విషయములలో నీకు విధేయులమై ఉండుటకు సహాయము దయచేయమని ఈ గొప్ప రక్షణ సువార్తను అనేకులకు ప్రచరిస్తూ నీ ప్రేమను తెలియజేసే వారముగా మేముడుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్